స్వీట్తో చేసుడు జర గొప్ప ముచ్చట్నే కదా, బాగుబలి చేసి వచ్చింది. మనమేమో ఇట్లా అంటే జోవియల్గా ఉంటాం, సీరియస్గా ఉండవలసి వచ్చింది ఆమె దగ్గర. సీరియస్గా ఉండాల్సి వస్తుందేమో అని భయపడ్డా నేను ఫస్ట్. సో స్టార్టింగ్లో ఫస్ట్ 2 డేస్లో ఒక 2-3 జోక్స్ ఫస్ట్ ట్రై చేశా. ఏదో వర్కౌట్ ఇందాక చెప్పా కదా స్టాండప్ లాగానే. సో ఇది ఫస్ట్ 3-4 జోక్స్ ల్యాండ్ అవ్వగానే ఇంకా ఓకే మన మీటర్లో తెచ్చేసుకొచ్చింది. ఇంకొక జోక్ చెప్పరా అంటుందా? లేదు, దాని తర్వాత ఇంకా మంచి సెట్ అయిపోయింది అనమాట. అండ్ నాకు కథ విన్నప్పటి నుంచి నాకు ఎక్సైటింగ్ పార్ట్ చాలా అనిపించింది అనమాట. ఈ కాంబినేషన్ ఉంటే ఆడియన్స్కి చాలా ఎక్సైటింగ్ ఉంటుంది కదా. సో ఈ 2 క్యారెక్టర్స్, వీళ్ళిద్దరు పర్సనాలిటీస్, ఈ క్యారెక్టరైజేషన్లో వీళ్ళిద్దరు ఎలా ప్లే చేస్తారు నాకే యాజ్ అన్ ఆడియన్స్ చూడాలనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుందని వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. నువ్వు జోకులు వేసినా కూడా పెద్ద సీరియస్గా కాలేరే, ఆల్రెడీ మూవీ క్రియేషన్ మీద వైఫై లేదా అని జోక్ వేసినావు కదా, మళ్ళీ జోక్ వేసినోళ్ళే మళ్ళీ అందులోనే చేస్తుంటే నీకు ఎట్లా అనిపించింది? లేదు, ఇప్పుడు యూవీ కూడా మన మీటర్లోకి వచ్చేసారు ఇప్పుడు. సో అంటే ఇప్పుడు రౌటర్ పనిచేస్తుంది బానే, చూస్తున్నాయి అప్డేట్లు, పాటలు బాగా వస్తున్నాయి కదా. ఎంబీపీఎస్ నిన్ను అందుకోవాలంటే ఎంత 500 ఎంబీపీఎస్ ఉండాలి. ఇందాక ఏదన్నా జటా అంటే జటా బయట, జటా బయట, జటా బయట, వాళ్ళ జటా బయట కూడా బాగుంది అంటే మంచిగా కలిసింది మీకు.